రామతీర్థంలో సీతారాముల కళ్యాణం కనుల పండుగగా జరుగునుంది. అధికారిక లాంఛనాలతో కళ్యాణం నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్ చెప్పండి. సీతారాముల కళ్యాణం అంటేనే మొత్తం దేశం మొత్తం కూడా హిందువులంతా కూడా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ లోక కళ్యాణం కల్లారా చూడాలని భక్తులు పరవశించిపోతుంటారు. శ్రీరామనామం కోసం ఎంత ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మనం విజయనగరం జిల్లా రామతీర్థాల్లో ఉన్నాం. ఇక్కడ భక్తులు అయితే మాత్రం ఎంతో వేడుకగా చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ కళాకృతులతోటి వాళ్ళ సాంప్రదాయాలతోటి స్వామివారికి నీరాజనాలు పలకడం, ఈ కళ్యాణోత్సవంలో భాగస్వామ్యం కావడం కోసం వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రముఖమైనటువంటి సాంస్కృతిక ప్రదర్శన దగ్గర ఉన్నాం. వీళ్ళేమో గంగిరెద్దును తీసుకొచ్చారు, భజనలు చేస్తున్నారు. చెప్పండి, సింహద్రాపన్న కోసం ఏంటండి కల్చర్, ఏంటి ఇది ఎలా చేస్తున్నారు? మేము విశాఖపట్నం జిల్లా కందరపాలెం గొల్లకందరపాలెం నుంచి వచ్చాం సార్. మాది శ్రీ నమ్మచ్చయ్య గారి సేవగరెడ్డి సంఘం. గత 100 సంవత్సరాలుగా మాకు ఈ చరిత్ర ఉంది. మేము సింహద్రాపన్న శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి పేరు మీదమే ఈ గరిడి సేవగరెడ్డి నడుపుతున్నాను. మా ముత్తాతలు తాతల దగ్గర నుంచి ఈ సాంప్రదాయం అనేది అలా కొనసాగుతుంది. మేము ఈ 10 దశావతారాల తాలూకు చరిత్రను ఇలాగా ఈ దివిటీలు 2 కోళ్ళు పట్టుకొని మధ్యలో నెమలి పుంచెం బెత్తి పట్టుకొని ఆ విష్ణు అవతారంలో అలా ప్రార్థిస్తూ మేము అలాగా మొత్తం దేశంలో ఉన్న మొత్తం అన్ని తీర్థయాత్రలు కూడా ఈ తోడిపెద్ద చేసింది. మాకు ఇది గత 100 సంవత్సరాలుగా ఇలవేలు మాట సింహద్రాపన ఇలవేలుగా మీ అందరూ కుటుంబ సభ్యులమే. అందరమే ఇలాగా ఇది ఎలా తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ ఏమైనా శ్రీరామనవమి అలాంటి ఏమైనా పుణ్యక్షేత్రాలు ఇలా ఇలా కార్యక్రమాలు జరిగినప్పుడు వస్తూ ఉంటాం అనమాట. మన ఈ సార్ మాకు ఇన్వైట్ చేశారు. చెప్పండి సార్, ఈ సింహ ఇది మన రామతీర్థాల్లోని ఈ శ్రీరామున వారి కళ్యాణం, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎట్లా మీ టూరిజం తరఫున ఏం చేస్తున్నారు? ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ అండి. జై శ్రీరామ్. మీరు విశాఖపట్నం చెందిన గొల్లకంచరపాలెంకి చెందినటువంటి వారు అండి. సుమారు 50 మంది మీరు ఇదివరకు కూడా రామస్వామి సన్నిధిలో ఆడవారు అందరూ కూడా వచ్చి ఒక 50 మంది శ్రీరామ పారాయణం చేయడం జరిగింది. ఆ రోజు కూడా నన్ను ఎవరో చెప్పారు, ఏపీ టూరిజం డైరెక్టర్ శ్రీనివాస్ గారు చెప్తే మీకు అక్కడ అన్నీ చూస్తారని. వెంటనే నేను కూడా స్పందించి, దేవుడి కార్యక్రమం కాబట్టి మరి వెంటనే అధికారులతో కూడా మాట్లాడి వారితో చెప్తే ఆ రోజు పారాయణం చేశారని 50 మంది ఆడవాళ్ళు వచ్చి రాములు వారు పారాయణ చేశారు. ఈరోజు కూడా రాత్రి నిన్న వాళ్ళకు ఫోన్ చేశారు, బాబు ఇలాగ దేవుడి సేవ చేయాలి, ఇలాగ తీసుకొని వస్తానమని అంటేప్పుడు వెంటనే బంధించి 10 గంటలకి వెంటనే ఏసీ గారికి ఈవో గారికి వాళ్ళందరికీ మాట్లాడాను. వారికి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి వారు రాత్రి కార్యక్రమాలు అన్నీ చూసుకున్న తర్వాత ఈరోజు వారు సేవ చేయాలి, సుమాత్రాపన్న యొక్క ముక్కు తీర్చుకొని రాముల వారి దగ్గర రావాలి, ఇక్కడ అందరూ కూడా మరి చల్లని దేవుళ్ళు ఉండాలని వారందరూ కూడా కోరుకొని వారందరూ కూడా వారు రావడం జరిగింది. కాబట్టి రామచంద్ర స్వామివారి దీవెనలు ప్రజలందరి మీద ఉండాలని మనసార కోరుకుంటూ నమస్తే. మొత్తం మీదుగా తీసుకున్నట్టయితే విజయనగరం జిల్లాలో ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతు కుటుంబం కూడా స్వామివారికి తమకు తోచినంత కానుక ఇవ్వాలి, ఈ కళ్యాణోత్సవంలో తాము భాగస్వామ్యములు కావాలి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కళాకృతులను ప్రదర్శించాలి, స్వామివారికి చల్లని దీవెనలు పొందాలనేటువంటి ఒక తపన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీలోనూ మనకు కనిపిస్తోంది. మొత్తంగా పెద్ద ఎత్తున వాళ్ళ వాళ్ళ గ్రామాల్లోనే పేరుండగినటువంటి సాంప్రదాయ నృత్యాలు కానీ లేకపోతే కోలాటాలు కానీ భజనలు కానీ కీర్తనలు కానీ ఇవన్నీ కూడా స్వామివారికి కళ్యాణోత్సవంలో ప్రదర్శించడం, స్వామివారికి కళ్యాణాన్ని కనులారా వీక్షించడం అనేటువంటిది ఇక్కడ భక్తులకు వస్తున్నటువంటిది. ఇవన్నీ కూడా చేసినట్టయితే ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా వర్షాలు పడతాయి, సుభిక్షంగా పంటలు పండుతాయి అనేటువంటిది ఇక్కడ భక్తుల విశ్వాసంగా మనకు కనిపిస్తోంది. ఓకే యుగంధర్, థ్యాంక్ యూ.